హాయ్ ఫ్రెండ్స్ చూసారా ఇలా శుభ్రంగా కడిగి ఇలా ఒక వడగిన్నెలో ఇట్లా వడేసి పెట్టుకోవాలి. వాటర్ ఉండకూడదు అన్నమాట. నేను లేచేసరికి మా అత్తయ్య నీట్గా కడిగి పెట్టేసింది పప్పు. ఇప్పుడు గ్రైండ్ చేస్తాము. చూడండి ఇలా గట్టిగా వేసుకోవాలి. మనము చెయ్యి గ్రైండర్లో ఉంచే ఉండాలి, కలపెడుతూ ఉండాలి, లేదంటే మెత్తగా అయిపోతుంది. మెత్తగా కాకుండా పలుకులు పలుకులు వచ్చేదాకా గ్రైండ్ వేసుకోవాలి. అలా లోపల ఉన్నదంతా తీసుకుంటూ మళ్ళీ గ్రైండ్ వేసుకోవాలి. చూడండి మత్త అలాగే వేస్తూ అలా తిప్పుతూనే ఉంది. చూపించు చూసారా పలుకులు పలుకులుగా ఉంది, మెరిగింది, అది మెరిగింది. చూడండి ఈ క్లాత్ మీద పలుచగా తట్టుకొని, చాలా పలుచగా తట్టుకోవాలి. తట్టుకొని కాలుస్తుంది. చూడండి ఇంత పలుచగా రావాలి, ఉంచితే ఇలా అయిపోతుంది. ఓకే, నచ్చితే ట్రై చేయండి. ఓకే, బాయ్.